రన్నింగ్ చేసే వాళ్ళకి జిమ్ చేసే వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరం. చికెన్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇంట్లో కూడా అమ్మ చేసి పెడుతుంది. కానీ చాలా మంది ఎస్ఐ కోచింగ్ ఆర్మీ కోచింగ్ వెళ్ళే వాళ్ళు రూమ్ లో ఉంటారు, రూమ్ లో ఉండి కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనం ప్రతి రూమ్ లో ఉండేది ఎండకల కుక్కర్. ఈ ఎండకల కుక్కర్ యూజ్ చేసి మనం చికెన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన సింపుల్ ఏంటంటే, మనం హోటల్స్ లో లాగా పెద్ద పెద్ద ఆయిల్ వేసి ఇవన్నీ చెయ్యం, సింపుల్ గా మొత్తం కలిపి వేసేది మేము. ఈ వంట స్టైల్ నేను ఎక్కడ నేర్చుకున్నానంటే మా అమ్మమ్మ గారు నాకు నేర్పించారు. నాకు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి దీంట్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్ కూడా వేసేద్దాం. ఇది చికెన్ ఆఫ్ కేజీ ఉంటుంది, కానీ చికెన్ మంచిది కానీ ఎక్కువ తినకూడదు. మనకి 200 grams అలా తింటే సరిపోతుంది, ఎక్కువ తిన్నా సరే మంచిది కాదు. సరిపోయినంత కారం వేసుకుందాం. కేజీకి అయితే 1 స్పూన్ కారం అలాగే వేసుకోవాలి. ఉప్పు కేజీకి అయితే 1 స్పూన్ రాస్తారు. ఇది హాఫ్ కేజీ కాబట్టి మనం స్పూన్ వేసుకుందాం. పసుపు చాలా మంచిది, పసుపు వేసేద్దాం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేద్దాం. చాలు, కుక్కర్ ఆల్రెడీ ఆన్ చేస్తాం. మన నీట్గా నీట్గా కలిపేద్దాం. పెద్ద హడావి చేయక్కర్లేదు, చాలా సింపుల్. ఓకే, ఆన్ చేస్తాం, ఆఫ్ పెట్టేస్తాం. కొంచెంసేపు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ వాటర్ వేసి బాగా బాగాలిన తర్వాత దింపి ఇలా కొంచెం కలుపుకోవాలి. ఎందుకంటే కలపకుండా వదిలేస్తే మాత్రం అంటుకుపోతుంది, మన తర్వాత తిట్టుకుపోతుంది. కలుపుతూ మాత్రం ఉండాలి, మొత్తం కలిపి పెట్టినాక వదిలేయకూడదు. రైస్ ఏం కాదు ఇది, చికెన్ అప్పుడప్పుడు ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. నాకు గ్రీన్ పీస్ అంటే ఇష్టం, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వద్దు. చికెన్ అయితే హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు చికెన్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్లాస్ చాలు, కొంచెం కలుపుకుంటే చాలా టైం అయింది. ఇప్పుడు హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను టమాటా వేసుకుంటాను. ఎవరికైనా నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోయినా వేసుకోపోయినా పర్లేదు, కానీ నాకు టమాటా ఇష్టం కాబట్టి టమాటాని ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. హాఫ్ కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే టమాటా తొందరగా కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 10 to 15 minutes. ఇప్పుడు మనది క్లైమాక్స్కి వచ్చింది. కొంచెం చికెన్ మసాలా వేసేసి దింపేస్తే రెడీ అయిపోతుంది. మనం చికెన్ చేయడం అయిపోయింది. ఆ తర్వాత కలిసిన హీట్ ఉంటుంది కదా, కొంచెం బాగా అవుతుంటుంది. ఓకే, ఆల్రెడీ నీటి కుక్ అయిపోయింది. ప్లీజ్ విడిపోతుందండి, నీటి కొంచెం చూడు. సూపర్ అంటే సూపర్, నిజమే. కానీ కారం మాత్రం ఎక్కువ తినద్దు, అసలు మంచిది కాదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. థ్యాంక్ యూ.